హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిమజా స్వీట్ హోమ్. ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఆశ్వేజ శుద్ధ పాఠమి నుండి నవమి వరకు ఈ 9 రోజుల్ని దేవి నవరాత్రులుగా పిలుస్తారు. ఇందులో ఒక్కొక్క రోజున ఒక్కొక్క రూపంలో అమ్మవారిని అలంకరించి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పిస్తాం. ఈ రోజు మనం 9 రోజుల్లో ఏ అమ్మవారికి ఎలాంటి అలంకరణ చేయాలి, అలాగే అమ్మవారికి ఏ రోజున ఎలాంటి నైవేద్యం సమర్పించాలి, దాంతో పాటు మనం ఎలాంటి వస్త్రాలని ధరించాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దసరా నవరాత్రుల్లో దుర్గాదేవి రూపం అనేక విధాలుగా అలంకరిస్తాము. ఆమె నామాలు రూపాలు అనేక. ఏ రూపంలో కొలిచినా ఆమెకు ఇష్టమైన నైవేద్యం పెడితే మనం చేసిన పూజకు మరింత ఫలితం ఉంటుంది. అమ్మవారికి ఏ రూపంలో ఏ నైవేద్యం పెడతారో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అలా త్రిపుర సుందరి దేవికి పొంగల్ అంటే చాలా ఇష్టం. అలా దేవికి పులిహార అంటే చాలా అంటే చాలా ఇష్టం. అన్నపూర్ణ దేవికి కొబ్బరి అన్నం అంటే చాలా ఇష్టం. లేదా త్రిపుర సుందర దేవికి గారెలు అంటే చాలా ఇష్టం. అలాగే మన సరస్వతి దేవికి పెరుగన్నం అంటే చాలా మక్కువ. లక్ష్మీ దేవికి రవ్వ కేసరి అంటే చాలా ఇష్టమట. దుర్గా దేవికి కదంబం అంటే అన్ని కూరగాయలు గల వండిన అన్నం అంటే చాలా ఇష్టమట. మహిషాసుర వర్ధినికి బెల్లంతో చేసే వంటలు అంటే చాలా ప్రీతమట. అలాగే శ్రీ రాజరాజేశ్వరి దేవికి పరమాన్నం అంటే చాలా చాలా ఇష్టమట. మరి ఎవరి శక్తి అనుసారం వాళ్ళు నైవేద్యం పెట్టవచ్చు. కానీ 9 రోజులు 9 నైవేద్యాలు మరియు అమ్మవారిని అలంకరించే వస్త్రం రంగులలో కూడా ప్రాధాన్యత ఉంది. అవేంటో ఇప్పుడు మనము తెలుసుకుందాము. ముందుగా మనము బ్లౌజ్ పీస్తో అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో తెలుసుకుందాము. చూడండి, నేను ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను పట్టు శారీలోది. సో ఇప్పుడు నేను దాన్ని ఫోల్డ్ చేసుకుంటున్నాను. కుచ్చులు కుచ్చులుగా తీసుకోవాలంటే మనం కుచ్చులు ఎలా పెట్టుకుంటాం సేల్ అలానే మనము ఇలా కుచ్చులు తీసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఒక సైడ్ నుంచి రెండింటిని ఈక్వల్ బ్యాలెన్స్లో తీసుకొని మనం మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ పీస్ అనేది కొత్తదై ఉండాలండి, గుర్తుపెట్టుకొని. అమ్మవారికి ఎప్పుడు మనం ధరించిన వస్త్రాలు వేయకూడదు, అమ్మవారికి ఎప్పుడు కొత్తవే వేయాలి. ఇప్పుడు నేను మధ్యలోకి ఫోల్డ్ చేశాను కదా, అక్కడ నేను పిన్నిస్ పెట్టేస్తున్నాను బ్యాలెన్స్ కోసం అని. సో మీరు కావాలంటే కార్నర్ కూడా పెట్టుకోవచ్చు, నేను మాత్రం కార్నర్ పెట్టట్లేదు. సో స్టార్టింగ్ మధ్యలో ఉంది కదా, అక్కడ మాత్రమే పెడుతున్నాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా నీట్గా క్లియర్గా అర్థమవుతుంది. అమ్మవారిని కూర్చోపెట్టడానికి ముందుగా నేను ఒక ప్లేట్ తీసుకున్నాను. సో ప్లేట్ మీద నేను బియ్యం వేసుకుంటున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేసుకుంటారండి. కొంతమంది పసుపు బియ్యం వేస్తారు, నేను మాత్రం ఓన్లీ బియ్యం వేస్తున్నాను. దాని మీద నేను అష్టలక్ష్మి చెంబు అన్నమాట. సో కలశం పెడతాం కదా అది,
పెడుతున్నాను. దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని పసుపు అండ్ కొద్దిగా రూపాయి బిళ్ళ అక్షంతలు కుంకుమ వేసుకుంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారండి. దీని మీద చాలామంది టెంకాయ పెడతారు, టెంకాయ బట్ నేను మాత్రం చిన్న చెంబు పెడుతున్నాను అన్నమాట. సో ఇలా పెడుతున్నాను. నా దగ్గర ఇంట్లో ఉన్న వస్త్రాలతోనే నేను అమ్మవారిని అలంకరించుకుంటున్నాను. సో దీని మీద అమ్మవారి ముఖాన్ని మనము పెట్టుకుందాము. సో చాలామందికి టూ సైడ్స్ కట్టేటట్టు ఉంటుంది, బట్ నేను రెండింటిని ముడి వేసేసాను అనమాట దారాలని, అంత నాకు ఈజీగా ఉంటుందని చెప్పి. సో ఇప్పుడు నేను మనం బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా అమ్మవారిని, అమ్మవారికి వేసేద్దాము. ఇలా వేసుకొని మధ్యలోకి తీసుకొని పిన్నిస్ పెట్టుకోవాలి, లోపటి భాగం నుంచి పిన్నిస్ పెట్టుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి మనం సైడ్కి అంతా. చూడండి అండి, అమ్మవారిని ఇప్పుడు ఇలా అలంకరించుకున్నాము నగలతో. నా దగ్గర ఉన్న జ్యువెలరీస్తో నేను అమ్మవారిని అలంకరించుకుంటున్నాను. సో ఈ లాక్డౌన్ వల్ల మనం బయటికి వెళ్ళడం కుదరదు. ప్రతిసారి దసరా అనేది గుళ్ళకి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటాము, బట్ ఈసారి మనం ఇంట్లోనే చాలా చక్కగా అమ్మవారిని మనకున్న దాంతో మనము అమ్మవారిని డెకరేషన్ చేసుకోవచ్చండి. అమ్మవారిని ఎంత బాగా అలంకరిస్తే అమ్మవారు అంత కలగా ఉంటుంది. ఈ దసరాకి ఇల్లంతా శుభ్రం చేసుకొని అమ్మవారిని 9 రోజులు వివిధ రకాలుగా అలంకరించి మనం కూడా సాంప్రదాయంగా రెడీ అయితే అమ్మవారు ఎక్కడో కాదండి, మనలోనే ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఊర్లో అమ్మవారిని అలంకరించి అమ్మవారికి తగ్గట్టుగా ప్రసాదం అనేది సమర్పిస్తారు. సో మేము ఎలా చేస్తామన్నది నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను. ముందుగా మనము ఈ స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవి అలంకరణం ఈరోజు ఆ తల్లికి ఎరుపు రంగుతో అలంకరించాలి, ఎందుకంటే ఎరుపు ఉత్తేజానికి సంకేతం. అమ్మవారికి పొంగలంటే చాలా ఇష్టం. సకల దోషాలు పోవాలని కట్టె పొంగల్ని నైవేద్యంగా పెడతారు. అమ్మవారికి జ్యువెలరీస్ ధరించేటప్పుడు డైరెక్ట్గా వేయకూడదు, ఎందుకంటే మనం అవి ధరించి ఉంటాం కదా. అందుకని మనం వీటిని పసుపు నీళ్ళలో అద్ది అమ్మవారికి వేయాలి. శ్రీ బాల త్రిపుర సుందరి అవతారం ఈ రోజున ఆ తల్లికి బంగారు రంగు వస్త్రంతో ధరించాలి, ఎందుకంటే బంగారు రంగు గుడ్ వైబ్రేషన్ని అందిస్తుంది. అమ్మవారికి మిరియాలతో చేసిన పొంగలైనా లేకపోతే ఏదైనా స్వీట్ అయినా మిరియాలు అనేది ఆ పదార్థంలో ఉండాలి. పదార్థంలోని మిరియాలు దుష్ట ప్రేత పిచాచాలు దోషాలు పోవటానికి మిరియాలతో చేసిన నైవేద్యం పెడతారు. ఈ రోజున ఆ తల్లిని గాయత్రీదేవిగా అవతరిస్తాము. ఈరోజు ఆ తల్లికి పసుపు రంగుతో అలంకరించాలి, ఎందుకంటే పసుపు రంగుకు ఏదైనా ఆటంకాలు ఉంటే తొలగిపోయి విజయాన్ని కలిగిస్తుంది. సకల దోషాలు తొలగడానికి పులిహోరని మనము అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాము. అమ్మవారిని రకరకాల గల పువ్వులతో అలంకరించాలి. మన పెద్దలు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెబుతారు. సకల ప్రాణ కోటి జీవులకి ఆధారం అన్నం. ఆది భిక్షు అయిన మహాశివునికి భిక్ష పెట్టిన ఆ తల్లి అన్నపూర్ణ. అన్నపూర్ణ దేవిని ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణ సమయ స్ఫూర్తి భక్తి శ్రద్ధలు ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఈ తల్లి బుద్ధి జ్ఞానాన్ని వరంగా ప్రసాదిస్తుంది. పరిపూర్ణమైన భక్తితో అన్నపూర్ణ దేవిని పూజిస్తే పోషణ భారం ఆమె వహిస్తుందని చెబుతారు. ఈ రోజున ఆ తల్లిని కాషాయని రంగుతో అలంకరించి తెల్లని పుష్పాలతో పూజ చేసి అమ్మవారికి కొబ్బరి అన్నం లేకపోతే పెరుగు అన్నం నైవేద్యంగా పెట్టాలి. శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణం కొత్తవైన ఉత్తేజమైన ఆలోచనలు మనకి కలగడానికి ఎరుపు రంగుతో అమ్మవారిని అలంకరిస్తాము. ఆ తల్లిని శాంతిపరచడానికి మరియు మనకి కూడా శాంతి వార్తావరణం కలగడానికి అల్లంతో చేసిన గారెలను ఆమెకి నైవేద్యంగా సమర్పిస్తాము. ఈరోజు శ్రీ మహాలక్ష్మి దేవి అవతారము. మహాలక్ష్మి అమ్మవారిని చూడగానే మనసుకి ఎంతో శాంతంగా ఉంటుంది, కాబట్టి గులాబీ రంగు గల అమ్మవారిని అలంకరిస్తాము.
చక్కెర పొంగలి లేదా రవ్వతో చేసిన కేసరి బాత్ని కూడా అమ్మవారికి మనం నైవేద్యంగా పెట్టచ్చు. ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించాలి. శ్రీ మహాసరస్వతి అవతారం. ఆ తల్లి హంసవాహిని, ధవల వస్త్ర ధారిణి అంటే తెలుపు వస్త్రం ధరించేది అని అర్థం. ఈ ధవల వర్ణం దేనికి సంకేతం అంటే మానసికంగా పరిభక్విత ఎక్కువ వచ్చి సకల విద్యలు త్వరగా నేర్చుకోవటానికి ధవల వర్ణం చాలా మంచిదని మన శాస్త్రం చెబుతుంది. అందుకనే ఆ తల్లికి తెలుపు వస్త్రంతో ధరించి శాంతన అభివృద్ధికి చక్కటి ఉన్నతమైన విద్య పిల్లలకి రావటానికి ఈ రోజున పెరుగు అన్నం నైవేద్యంగా పెడతారు. ఈరోజు శ్రీ దుర్గాదేవి అవతారం. ఈ రోజున ఆ తల్లికి ఆకుపచ్చ రంగుతో అలంకరించాలి. ఎందుకంటే ఆకుపచ్చ బుద్ధి సిద్ధికి సంకేతం. సకల మానవులకి సిద్ధి బుద్ధి కలగడానికి ఆకుపచ్చ వర్ణాన్ని ఆవిడ ధరిస్తుంది. సకల ఆహార పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. అంటే ఈరోజు అమ్మవారికి వివిధ రకాలతో చేసిన కూరగాయలు అన్నంతో ఆమెకి నైవేద్యంగా పెట్టాలి. శ్రీ మహిషాసుర మర్దిని అవతారం. ఈ రోజున ఆ తల్లికి నీలం రంగు గల వస్త్రాన్ని ధరించాలి. ఎందుకంటే నీలం రంగు యుద్ధానికి సంకేతం. నీలం రంగు అమ్మవారు ధరించి ఒక చెడును నివారించడానికి ఆవిడ ఉగ్రరూపం దాల్చి మహిషాసుని సంపరించింది. కాబట్టి నీలం రంగు ప్రతీకంగా ఉంచుతారు. ఈ రోజున ఆ తల్లికి పాయసం చేసి నైవేద్యంగా పెట్టాలి. ఎందుకంటే సకల కార్య సిద్ధి కోసం మరియు మేలు జరుగుతుంది కాబట్టి. దశమి నాడు ఆ తల్లి రాజరాజేశ్వరి దేవిలో అవతరించి భక్తులకు దర్శనం ఇస్తుంది. ఈ రోజున ఆ తల్లికి బంగారు గల వస్త్రంతో అలంకరించాలి. ఎందుకంటే బంగారు అనేది విజయానికి శుభానికి సంకేతం. ఈ రోజున ఆ తల్లికి లడ్డూలు లేదా పరమాన్నంతో నైవేద్యం పెట్టాలి. తీపి అనేది విజయానికి సంకేతం. బెల్లంతో చేసిన వంటలు అమ్మవారికి నైవేద్యంగా పెడితే మనకి శుభం కలుగుతుంది. అలాగే మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. చూసారు కదండి అమ్మవారిని ఎలా అలంకరించాలో, ఏ రంగులో ఏ రోజు అలంకరించాలో, అండ్ దాని తగ్గట్టుగా మనం నైవేద్యం కూడా ఎలా చేసుకోవాలో. మరి కొన్ని డిఫరెంట్ వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇక్కడితో సెలవు. వీడియో ఎవరికైనా నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంతవరకు నా ఛానల్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.